परंधाम परमात्मा देवदेव नारायण परंधाम परमात्मा नीलील निन्न तरम भक्त पारिजातमा सकल भुवन संचालक अखिल तनुज संहारक देव देव నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామ చేయల? అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ. స్వల్ప వరార్థినై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. नारायण, अस्तु अस्तु नारायण. अम्मगार नारद मुनिंदुलु विजय चेस्तुन्नारु. नारायण. नारद मुनिंद्रा वंदनम. नारायण सौभाग्यवती कल्याणमस्तु. समयोचितंगाने दीविंचारु, दयचेयंडि. मा सुभद्र कल्याण विषयमे मुच्चटिस्तुन्नाम. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ, ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, ఇదిగో ఆహా పారిజాత పుష్పం. నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమీగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు, దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా రుక్మిణీదేవి, ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను? తమరా, సత్యభామ విధేయులన్న నింద పోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర, గోడలకు చెవులుండును. అయం లేదు శ్రీకృష్ణ, అసలు పరమార్థం వినండి. లోకబాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసి వస్తుంది. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి మల్లిక ఏరి. ఓ, నటన సూత్రధారులు కదూ. దేవి, మీ ఉత్సాహం చూస్తే జాలేస్తోంది. ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరాటలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనను చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు, స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధిపులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిన సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు, ఏది పారిజాతం, ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక, ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుపు చెప్పాలి. మల్లిక, తిన్నది చాలు, ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట, ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడుకెత్తిపోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే
శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిప్పుతూ నీల్గుతూ విర్ర వేగుతున్నారట. నీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక మల్లిక ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు. కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు, ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక వారు వస్తున్నారు, ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తేను నోరు మూసుకోమన్నాను. ఓహో, ఏం మందర, అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట. ఏం మాట్లాడమని? నోరు మూసుకోమన్నారండి. మంచిది. సఖి ప్రియ కలత మానవా, అలిగితివా సఖి ప్రియ కలత మానవా, ప్రియ మారగని దాసుని ఏల జాలవా, అలిగితివా సఖి ప్రియ కలత మానవా, ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధుతువా, భరియు భగన తరమ కనికరుచవా. నను భవదీయ దాసుని మనం బుననేయపు, కింత బూని తాచిన అది నాకు మన్ననయ. చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నొచ్చు నంచు నేననియదా. అల్కమానవు గదాయికనైనా అరాళకుంతలా, అరాళకుంతలా. ఓహో నారద మునీంద్రులా, ఇక్కడ నమో నమః. నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూసావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ అంతటి వారికి భావమరిది కానోచుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహా, కౌరవకుల నందన వన పారిజాతం, మీ ఆలోచన దివ్యంగా ఉంది. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో? నువ్వనేది ఏమిటి రేవతి, నా చెల్లెలికి స్వయంగా వరుణ్ చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యత అంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నా. నేను గ్రహించిన విషయం, చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదమున్నది. పరాక్రమంలోనంటారా, అర్జునుడి శక్తి నాకు తెలుసు. గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు. ఇక రాజ్యార్హత విషయంలోనంటారా, అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఈ జన్మలో రాజు కాలేడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాజు, రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు. ఇంకా వినయ విధేయతల్లోనంటారా, దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది. కాదులేండి, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఓహో, సరే, ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం మాట తరువాత. మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను. ఓహో, దివ్యంగా ఉన్నది. నారాయ్ శ్రీకృష్ణ, ఇక నేను సెలవు తీసుకుంటాను. నమో నమః. సుభద్ర సుభద్ర, అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది.
ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే రేపు వీర పత్నివని ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు నా మాట నమ్ము మంచి శకునములే కన్యా లాభ సూచనలే అన్ని మంచి శకునములే కన్యా లాభ సూచనలే మనసున మంగళ వాజ మహామ్రోగిలే కుడి కన్న దిరే కుడి భుజమ దిరే కోరిన చెలి నన్ను తల చెనులే చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచనులే అన్ని మంచి శకునములే కన్యా లాభ సూచనలే మనసున మంగళ వాజ్య మహామ్రోగిలే ఎక్కడున్నారు స్వామి ద్వారకల్ అంతఃపురంలో నారాయణ నారాయణ నారదమునింద్ర నమో నమ కళ్యాణమస్తు ఎక్కడ నుండి రాక ద్వారక నుంచే బలరామకృష్ణుల సన్నిధి నుంచే అక్కడ అందరికీ కుశలమే కదా చిరమేమిటి అంతా కోలాహలంగా ఉంటేను సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకు ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు సుభద్రను దుర్యోధనునికి ఇస్తున్నారా మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే ఆ శ్రీకృష్ణుల వారు మీ పక్షమే కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చేయగలరు తెలిసింది తత్వం తెలిసింది అర్జున మనం వెంటనే ద్వారకా నగరానికి ప్రయాణం కట్టాలి ఏమిటి తెలిసింది తత్వం అర్జున మీరిలా నిజ రూపంతో వెళితే బలరామదేవులు వెంటనే మీకు తిరుగు ప్రయాణం కట్టిస్తారు కావున యతి రూపంలో వెళ్ళండి యతులంటేనే యాదవులకు వెర్రి అందులో బలరామదేవుడు పెద్ద ముందు మీకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజిస్తారు ఆ తరువాత శ్రీకృష్ణుల వారు ఉండనే ఉన్నారు ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు శతాధిక వందనం నారాయణ ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం నారాయణ 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 నమో నమః బలరామదేవ నమో నమః దయచేయండి మీ రాక వల్ల మా గృహం పావనమైంది కూర్చోండి అనుగ్రహం మా గురుదేవులు అజిభీదభా విశ్వేశకి స్వాములు వారు అది అది పేరు ఎవరు అజిభీదభా విశ్వేశకి స్వాములు వారు ధన్యులం ధన్యులం రేవతి ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను ఆ వారి నామధేయం అజిబిజి గబగబా అజిబి దఫఫా అజిబి దఫఫా విశ్వేశకి స్వాములు వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు అర్జున నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ బావా నీ కోరిక ఏమిటో నాకు తెలుసు నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినావు బావా నీ దయ ఉన్నంత వరకు నాకే భయమూ లేదు అజిభీదఫా విశ్వేశకి స్వాముల వారికి నమో నమ నారాయణ మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది
నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చేయండి. నారాయణ నారాయణ. సుభద్ర ఇలా రామ్మ. స్వామి సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణం. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. సుభద్ర ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్య జ్ఞాన సర్వకళా సరస్వతి సమేత జయతు జయతు. భక్తుడా నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలములయందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు. స్వాముల సేవకు మా సుభద్ర కళ్యాణం జరిపించాలి. తథాస్తు. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొలువు దేవి, నీ భక్తునింత నిరాదరణ చేయనేలా చాలదాయి పూజ దేవి. ధన్యోస్మి కళ్యాణి ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః. యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః. ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః. ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః. ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాలా,
తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాల ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాల తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాల పంచమీ లగ్నానికి నీ కళ్యాణం అంతవరకు నా మాట దక్కించు చిన్ననయ్య అన్నయ్య లేచలా ఇదంతా నిదయ్య సుభద్ర అన్నయ్య రాఘోపాలకృష్ణ ఏమిటన్నయ్య అవసరంగా పిలిపించారు కూర్చో చెప్తాను నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను అదేమిటన్నగారు మరేం లేదు దుర్యోధనుడు మనకు చాలా కావలసినవాడు దగ్గరవాడు కదూ అన్నిటినీ మించి మీ శిష్యుడాయను అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను ఏమంటావు నేనేమంటాను మీరే చెప్పారుగా నేను చేతలవాడినే కానీ మాటలవాడిని కానని అదే గోపాలకృష్ణ మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం మీరనుకుంటే చాలు అలా జరిగిపోతుంది సుభద్ర అన్నయ్య ఇక్కడే ఉన్నానమ్మా పద ఏమండి మీ తమ్ముడు బాతికే పారింది అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ బాగుంది మీ పందెం ఉండే నూనె ఎక్కడా మంగళవాద్యాలు ఎక్కడేమిటి మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి ఈవేళ విశేషం ఏమిటి తమ్ముడు ఏముంటుందిలే అన్నయ్య రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది బలిరా బలిరా బావ పైన్ సహోదరి పైన్ వాత్సల్య భావంబు పుష్కలమై రాజిల వేదవేద్యుడగు కృష్ణస్వామి వేకల్ శుభం బలరారల్ వరుపాదముల్ కడిగి కన్యాదానముంజేయు ఉజ్వల దృశ్యంబును చూడగల్గితిని నా జన్మంబు ధన్యంబుగా నేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణ పదముగా పిల్చుకుంటిమి నిన్ను మరువగ లేములే శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా వాసుదేవుని చెల్లెలాన్ని ఆశయే ఫలించలే వాసుదేవుని చెల్లెలాన్ని ఆశయే ఫలించలే
त्वर इंद्रप्रस्था की प्रयाणम कावाल रुक्मिणी सत्य मेर प्रयाण सन्ह चूँगी ने रथम सिद्धं चीस्ता नारद मुनींद्र एंत कलह प्रियना एमटी असंभव सुभद्रार्जुन विवाहमेमटी मा तमुड़ जरपेमी गोपालकृष्ण नीविंतरकू इकड़े उन्व संगति पाप मुनींद्रुक आहा्रीकृष्ण अंत वारी नम्मी एंत मुच्छ नाटक नड़पंचावय्या मरी ने विनारा अन्नय्या यतीश्वर अनुमानिंचनेकूडदन्नारुगा चंद्रुनि अर्जुन गारु पारिपोयाडु अर्जुनुडा चूडंडि मरी गजपति दमदमस्वामी वारि गड्डं అర్జునుడా యతి మరి నేను చెబితే విన్నారా బలదేవా మీరు ఊరుకోండి చాలు గాని అయితే ఇంతకు మన సుభద్రను అర్జునుడే అర్జునుడే దుర్జనుడు నన్నే మోసం చేస్తాడా ఇంకా ఆ మాటేనా బలదేవా మిమ్మల్ని ఊరుకోమన్నా ఇక సహించేది లేదు ఏమండి ఏమిటండి మీ ఆగ్రహం నాగవల్లిలో నిష్ఠూరాలని తీరా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఎవరిని చేద్దామని సుభద్ర మీ చెల్లెలు అర్జునుడు దాని భర్త నాకు తెలుసు గోపాలకృష్ణ ग्रंथमंता नड़पिंचिंदि नीवु अन्ननि गौरवं लेकुंडा नन्नंत मोसं चेस्तावा निजं चेप्तानन्नय्या नातो चेप्पकुंडाने दुर्योधनुडि संबंधं निश्चयिंचारु मुहूर्तं कूडा पेट्टि पंपिंचारु कानी सुभद्र मनकु ओक्क गानि ओक्क चेल्लि चिन्नप्पटि नुंचि अर्जुनुण्णे वरिंचिंदि इंको विधंगा जरिगिंदि एंत दुर्भरं మీకు తెలిస్తే ఒప్పు కనుకని మీకు తెలియకుండా ఈ ముచ్చట దరిపించాల్సి వచ్చింది నీకు ముచ్చట అయితే కురురుద్ధుల దగ్గర నాకు అప్రతిష్ఠ తెస్తావా దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి పెళ్ళికి తరలి వస్తే వారికి నేను ఏం చెప్పుకోవాలి అదేమిటి అన్నయ్య ముందు నాకు కావాల్సింది మీ పరువు మీ గౌరవమేగా దానికి లోపం రానిస్తానా రాని ఇక చేసింది ఏమిటి ఏమిటంటే ఇదిగో ఇదేమిటి ధృతరాష్ట్రుల వారికి రాసిన రెండు శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి అవునన్నయ్యా మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది ఇక మన పరువు పోయేదేముంది మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ల పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ భవిష్యత్తు చెబుతున్నాను చూడు ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞుడై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు నారాయణ నారాయణ మీరు పెద్దలండి చిన్న వాళ్ళని అలా అనకూడదు ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంబ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా మన శ్రీమంతానికి తగినట్టు సారే పంపించే ఏర్పాటు చేయండి గోపాలకృష్ణ విన్నావుగా చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా మీ మాట ఎప్పుడైనా దబదటానా అన్నగారు అర్జున బాబా నిన్ను ఏ రీతిగా సత్కరించుకోగలను అర్జున ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతన ఉత్సాహం కలుగుతుంది ఇంత పరమానందంగా ఉంది ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మరి ఏమిటో ఈ మహిమ అదిగో ఖాండవవనం సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ ఆహా ఏమి నా భాగ్యము శ్రీకృష్ణ అర్జునుడు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు ఇంకా నా కోరిక నెరవేరినట్లే విప్రోత్తమ ఎవరు మీరు మీ కోరికేమిటి పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు ఆహా
ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు, మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు, కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఔషధులను స్వాహ చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురమున్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చూతా, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణదేవుని స్మరించి బ్రహ్మనిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవ మనం దివ్య ధనుసు, ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తోళీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు, వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. శ్రీకృష్ణ, సుభద్ర వివాహంతో శాశ్వత బాంధవుడవైనావు. ఖాండవ దహనం చేయించి అర్జునునికి దివ్యాస్త్ర సంపద చేకూర్చినావు. సర్వకాల సర్వావస్థల యందు మా పాండవులకు ఉపకారము చేయుటకే అవతరించినావని మా భావన.
నీ రుణం ఎలా తీర్చుకుంటా? రుణానికి ఏమున్నది ధర్మనందన? సర్వం కాలాధీనం. అర్జున, భీమసేన, నకుల, సహదేవ వస్తాను. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి? దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానులకు నిష్ఠాగరిష్ఠుండని అర్ఘ్య ప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు కలుషాతముడు కర్మభ్రష్టుడు ఎవడు? ఏ సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్య ప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి, నిన్నే అడుగుతున్నా, ఈ అపరాధము కావించిన దుర్మదాంతుడు ఎవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన గయనామధేయు నిషధాచలమునందలి మణిపురములేలు గంధర్వరాజు. ఏమి గయుడా, గంధర్వుడా? అయిన ఇదియే నా ప్రతిజ్ఞ. ఆ దురాత్ముడు ధరణి గర్భము దూరుగాక వడి పాతాళము నంచేరుగాక రహస్యము బుగ దిగజేంద్రముల వెన్కన్ దాగునేగాక. ఆ హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురేగాక. ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతి. బ్రహ్మవర ప్రసాద సంపన్నులై సుఖంగా తిరిగి వచ్చినారు. ఇంకా మీకు అన్ని విజయాలే. ఏమిటి అమంగళం? ఇంత గాలి విసురుకు దీపం ఆరిపోదు, ఎందుకు విచారం? గురుదేవ, నాకు నువ్వు ధైర్యం ఆగడం లేదు. ఈ జంజామాలతో, ఈ అశని కోసలు, ఈ మహాప్రళయం ఎవరి కోసం వచ్చినట్టు? అహో గంధర్వరాజా, విను విను. శ్రీకృష్ణ భగవానుడు తన చక్రధారులచే నీ శిరమును ఖండిస్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసినా. దేవి దేవి, అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేనా శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనగవా, నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్చమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషపడినది. రక్షమాం రక్షమాం పరమేష్టి, మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయినా నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. ఆ ఆదిశంకరుణ్ణి శరణు కోరుము, నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము, వెళ్ళుము. నమో నమః. వాహిమాం వాహిమాం పార్వతీ.
గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయమేమీ లేదు. లెమ్ము. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా విను. మాలో ఒకరికి అపచారము చేసినా రెండవ వారికి చేసినట్టే. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవ? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. నారాయణ. అహో గంధర్వరాజ, బ్రహ్మచేత వరమును పొంది శాశ్వత కీర్తి గణించవలసిన నీకు ఈ దీనదశ ఏమిటి? ఎవరు? నారదమునీంద్రుడు. నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువ? ఎలా స్వామి? శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలను? చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలను? నారాయణ, భయపడకు గంధర్వరాజ, నిన్ను రక్షించగల మహావీరుడు కలడు. నన్ను రక్షించగల మహావీరుడు కలడా? ఎంత చల్లని మాట. ఎవరు స్వామి, ఎక్కడున్నాడు? నిన్ను చంప ప్రతిజ్ఞ పట్టిన శ్రీకృష్ణునితో పాటు నిన్ను రక్షించటం కోసమే అన్నట్టు భూలోకంలోనే ఉన్నాడు అర్జునుడు. శరణు మహాప్రభో అంటూ వెళ్ళి అర్జునుని చరణాలు పట్టుకు. అభయహస్తం ఇచ్చేదాకా వదలకు. తరువాత శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ తెలిసినా అర్జునుడు మాట తప్పడు. ఆరు నూరైనా నిన్ను విడువడు. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. తారక మంత్రం ఉపదేశించినారు. ఇదే వెళ్ళి అర్జునుని శరణు కోరతాను. విజయోస్తు. నారాయణ. మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత గానముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత రాగముతో నీవు ఎంత నిలువగనే. మనసు పరిమళించెని తను పరవశించని నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కోయగా. నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కోయగా. గల 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 గలయేరులలో కల కలములు రేగగా. మనసు పరిమళించని తను పరవశించని నవ వసంత రాగముతో నీవు ఎంత నిలువగనే. మనసు పరిమళించని తను పరవశించని క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా. క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా. మనసు పరిమళించని తను పరవశించని. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, జిష్ణు, సవ్యసాచి, ధనుంజయ. శరణు, శరణు. ఓయి దీనుడా, ఇదే నీకు రక్ష. భయపడకు. లెం. ఓయి నీవెవరివైనా అగుదువు కాక. నీ భయకారకులు హరిహరాజులే అగుదురు కాక. నీకు ప్రాణభయము లేదు. సూర్య చంద్రులు పంచభూతములు అష్టదిక్కులు సాక్షిగా ఈ అర్జునుడు నీకు అభయహస్తమిచ్చినాడు. లెం. ప్రాణేశ్వర, వీరి భయకారణం తెలియకనే ఇంత ప్రతిజ్ఞ చేయవలనా? సుభద్ర, ఎవరు గాని ఏ ఆపదలో గాని అర్జునాన్ని నా పేరు స్మరించినంతనే రక్షించునని లోక విశ్వాసము నా దీక్ష. ఎరుగవ, ఇంకా స్తోత్రాలెందుకు? భయము తీరినదిగా ఇప్పుడు చెప్పండి, మీరెవరో, మీ భయకారణమేమిటి? నేనా? నేను మణిపురమేలే గంధర్వరాజును గైడంటారు. గంధర్వరాజులా? మీకు భయకారకులెవరు? ఎవరని చెప్పను, తలుచుకుంటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. భయము లేదు, చెప్పండి. మహాపచారము జరిగినది. విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన లిష్టివరము సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తున్న ఆ దేవదేవుని దోచిటనే పడినది. దేవదేవుడా?
ఎవరు? మరెవరో కాదు. నా రాత ఇలా కాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను, వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను. అవును తల్లి, వారి ఉగ్రులై నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసిన. ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివులే నాకు శరణమివ్వలేదు. చివరకు నారదుల వారి ఉపదేశంతో మిమ్మల్ని ఆశ్రయించాను. క్షమించండి. శ్రీకృష్ణునితో వైరం, స్వప్నములో కలిగిన సహించలేని దుర్యోగమిది. భరించలేకున్నా. భయపడకు గంధర్వ, భయపడకు. ఇది నా ప్రతిజ్ఞ. తానుండే హరిపక్షముని మఘౌర్ధత్యంగునన్ వచ్చినన్ రాని బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని, కృష్ణుడే పోరు తప్పదనని ముల్లోకముల్ సాక్షిగా ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం వింకేల వర్జింపుమా. నారాయణ నారాయణ. నారద మునీంద్ర సమయానికే వచ్చారు, కూర్చోండి. విజయోస్. నారద మునీంద్ర, మీరు త్రిలోక సంచారుడు, సర్వజ్ఞుడు. మాకు అపచారము చేసిన ఆ గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు. ఆహా, తెలియటానికి కొంచెమేమిటి? చాలానే తెలుసు. కానీ నాకు అసలే కలహప్రియ బిరుదు. నేనేదో మిత్రులను శత్రువులుగా చేయటానికి ప్రయత్నిస్తున్నానని మీరు భావించకుండా ఉంటే. నారద, ముందు ఆ గయుని సమాచారం చెప్పండి. అతనికి అభయము లభించినది. ఎక్కడ? ఎవరు వానికి అభయం ఇచ్చినది? ఎవరంటే మీ ప్రియబావగారు అర్జునుడే. మా అర్జునుడేనా? అన్నగారు, అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే. ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు. నారాయణ, మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ. కానీ గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు. ప్రతిజ్ఞ చేసినాడా? అర్జున, నీవు చెప్పేది ఇంతేగా? మహాత్మా, మీరు మా శ్రేయోభిలాషులు. మీకు వేరుగా చెప్పవలెను. నా గౌరవము, నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని, ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పండి. ధర్మరాజా, ఇక నాకు సెలవు. ప్రాణేశ్వర, మీరిలా విచారించకండి. మీరు ధర్మవిరుద్ధంగా ఏమీ చేయలేదు. నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయ్యతో చెప్పి ఎలాగైనా శాంతింపచేస్తానుగా. సుభద్ర, అటు భావహృదయాన్ని, ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానిది. నీవు వెళ్ళి చెబితే నీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటా. అదొక్కటి నా ధైర్యం. వెళ్ళు. అర్జునుడు నాతో యుద్ధమునే కాంక్షిస్తున్నాడు. అలాగే కానివ్వండి. ఇక ఏ ఆలోచనలు అనవసరం. నీవు తలుచుకుంటే ఆ గయిని కాచి ఈ గండము నుంచి నా పతిని తప్పించలేవా? సుభద్ర, నీ కన్నీటితో నా మనస్సు కరిగించాలనుకుంటున్నావేమో. అసంభవం. అన్నకు భర్తకు దాపురించిన వైరం సహించలేని దానివైతే వెంటనే వెళ్ళి నీ భర్తకు నీవు బుద్ధి చెప్పుకో. చెల్లెలివని కనికరించి అవకాశం నీకు ఇస్తున్నాను. ఆ గయిని నాకు అప్పగించమను. అన్నయ్య, నీ సహోదరినే శరణార్థిని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి కళంకము తెమ్మని నా భర్తతో చెప్పమంటావా? అది నాకు కాదు, నీకే అపకీర్తి. సుభద్ర, ఇంకా నీవు నా సహోదరివేమిటి? పార్థుని అర్థాంగివి. సగం గర్వం నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. అన్నయ్య, నీ ఆవేశముతో మర్చిపోతున్నావు. సాటి మహావీరుని చులకన చేసి మాట్లాడుతున్నావు. నా భర్త నీ అంతటి పరాక్రమవంతుడు, శక్తి సంపన్నుడు, ధర్మవృతుడిని నీవే గుర్తించకపోతే వారికి నన్నిచ్చి వివాహమే చేసేవాడివి కాదు. ఒక్కప్పుడు నీవు చెప్పిన మాటలే, నీకు సాటి అయినా పోటీ అయినా నా భర్తే. యుద్ధము వస్తే వారు నీకేమాత్రమూ తీసిపోరు. జయ అపజయాలు కూడా నీవు నేను కాదు నిర్ణయించేది. వందనము. శుభ సూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటి ఏ పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్యచంద్రులు, పంచభూతములు,
పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షించురుగాక. ఆపద్బాంధవునికి విజయుని వినయాంచి. అర్జున, చాలు నీ నక్క వినయములు. నాతోనే యుద్ధములకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసరుడవు. మళ్ళీ ఈ మ్రక్కులేమిటి? బావ, నా మనస్సు తెలుసుకోకుండా నే కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కాదు, నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, క్షాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చి. ఈ నేర్పులు నయగారాలు కాదు, గయని నాకు అప్పగించడవా లేదా? బావ, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు. విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన. నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు, పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసిందే. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు. కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో. అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారంబులు చేసిన ఎన్నో రీతులన్ నాకే నేడపకారంబు ఘటింపజూచుటలు మేలా నీకు పార్థ. పార్థ, మహావిపదబ్ధిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞ వర్తనల లోకం బిందు హర్షిల్చునే. అన్నదమ్ములు కూడా కృతజ్ఞతా శూన్యులు, అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుతున్నాను. కృష్ణ, ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని? నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టు అయినప్పుడు, కౌరవులు మిమ్మల్ని లక్క ఇంట కాల్చ ఎత్తినించినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. అదే అదే కృష్ణ, నీ ఉపాయము నాకు తెలుసు. ఆపదలు మేమెతది అదను చూచి, ఆపదలు మేమేతది అదను చూచి ఉట్టి పడెదవు మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కానీ కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. ఫల్గుణ, నీవంటే నీవని వదలనట్టు కాదు. నేనిప్పుడే గయ్యను మట్టుబెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యని తాకలేదు. పైన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము. కాదు, ఇదే సమ్మోహన కాచుకో.
మూర్చిల్లిన ఒరి గంధర్వ ఇక నీవు లేవు కృష్ణ నేను జీవించే ఉన్నాను ఇంకా ఈ శక్తి నేరా ప్రతిజ్ఞను కాపాడుగాక శరీర బాడి కృష్ణ నీ దయకు నేను పాత్రుడను కాను ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తే జడ ఒకటయ్య భరించలేను ఇంక నేనెందుకు విచిత్రాగమనము భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాను పడింది ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవ ఓరి గంధర్వ నీవిక తప్పించుకోలేదాలవు సుదర్శన చక్రము నీ శిరము ఖండించవచ్చను కాలకంచన పరలోక సదృశ్యమైన పాశుపదార్థము చే నీ చక్రము చే వ్రక్కలు చేయగలను శాంతింపు శాంతింపు కృష్ణార్జునులారా శాంతింపు మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయ మరచినారా మీ కలహముల జగత్ప్రళయము సంభవించుతున్నది శాంతింపు శాంతింపు విశ్వరాజ్యం శ్రీకృష్ణ నీవు నిర్వికారుడవు నిరంజనుడవు లీలామానుషమూర్తి ఏమిటి లీల శంకర మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను విజయ బావా ధన్యుడు దివ్యంగా ఉంది అయినా శ్రీకృష్ణ మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా గయుడు బ్రతికిపోయినట్టేగా శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను గంధర్వ దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు గంధర్వ తెలిసి చేసిన తెలియక చేసిన బ్రహ్మవరప్రసాది నీ కీర్తి జగద్విఖ్యాతం నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం నీ కథను విన్నవారు కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక ధన్యోస్మి పరమేశ్వర ధన్యోస్మి